Hi students, this is Fani. Welcome back to my channel. This video is a valuable video. 2019-2020 lo, any marks cut off percentile cut off in the base 2021 lo, enta cut off any percentile ki, enta rank raavachu anedi ee video lo nenu discuss chestanu. So I think it is most valuable video. So please watch complete video and tell me your comment on this video. Okay, let us start with cutoff marks. 2019 lo open category lo meer gamaninchinatlayite 89.75 ke percentile ke cutoff ayindi open category lo, but whereas 2020 lo 90.3765 open category lo nenu maatladali. 2021 lo ento undochu. Definitely, ఇది కూడా ఈ పాండమిక్ సిచువేషన్ లో 90% లే ఉంటుంది అండ్ కొద్దిగా కొని ఎక్స్ట్రా వచ్చింది అనుకున్నా 90.5 దాటే అయితే కట్ ఆఫ్ అనేది ఓపెన్ కేటగిరీ ఉండే ఛాన్స్ లేదు. అయితే 90.5% రావాలంటే ఎంత ఎన్ని మార్క్స్ రావాలి అంటే మీరు దానికి సంబంధించిన వీడియో అయితే మీకు ఇంతకు ముందు వీడియోస్ ఉన్నాయి నేను చేశాను ఆ వీడియోస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 2019 లో 78% వస్తే ఈ 2020 లో 70% వచ్చింది. పర్సంటేజ్ చూడండి ఎంత తగ్గి ఎందుకు తగ్గిపోయింది, ఇంత పర్సంటేజ్ ఎందుకు తగ్గింది అంటే ఈ కేటగిరీకి సంబంధించిన సీట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఈ ఇయర్లోనే. సో దానివల్ల మనకేం జరిగిందంటే సీట్స్ ఎక్కువ పెంచడం వల్ల కట్ ఆఫ్ తగ్గించారు. అంటే స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఎపీర్ అయ్యే ఛాన్స్ అడ్మిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ పర్సంటేజ్ అనేటువంటి తగ్గింది. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీలో చూసుకుంటే ఇక్కడ 74% ఉంటే ఇక్కడ 72% ఛాన్స్ వచ్చింది. అలాగే ఎస్సీ కేటగిరీలో 54% అయితే 2020లో 50%. సో అలాగే ఎస్టీ కేటగిరీలో 44% అయితే ఇక్కడ 39% వచ్చింది. సో ఇవన్నీ మీరు గమనించినట్లయితే వీటన్నిటిలోనూ పర్సంటేజ్ అనేది తగ్గింది 2020లో. సో డెఫినెట్గా 2021లో కూడా తగ్గకపోయినా ఈ రేంజ్లోనే ఉంటుంది, అందులో నో డౌట్ ఇన్ దట్ అనేటువంటిది నా ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి ఫీలింగ్. సో ఈ పర్సంటేజ్కి ఎన్ని మార్క్స్ రావాలి అంటే మీకు దానికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, నేను చేసిన వీడియోస్ అవి ఒకసారి మీరు చూడండి. ఇది కట్ ఆఫ్కి సంబంధించి. సో మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ 90.5%, అది కూడా ఉండదు 90% ఉంటుంది, బట్ ఒక 0.5% అనేది ఇంక్రీజ్ చేసే చెప్తున్నాను నేను. సో 100 or 110 మార్క్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాసేటువంటి ఎలిజిబిలిటీ అయితే మీరు సంపాదిస్తారు ఓపెన్ కేటగిరీకి సంబంధించి. ఓకే, సో ఈ పర్సంటేజ్ ఇవన్నీ కూడా కట్ ఆఫ్ మార్క్ సంబంధించి. అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరు అంటే ఈ కట్ ఆఫ్ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు. ఇది యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవుతుందంటే 99.99% ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నౌ కమింగ్ టు ఎంత పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 2019 కానీ 2020 కానీ రెండు గమనిస్తే బిలో 10 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ 100% వచ్చిన స్టూడెంట్స్. 100% అంటే యూ డోంట్ థింక్ దట్ 100% మార్క్స్ అని కాదు, అంటే 300 వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు, 100%. ఓకే, సో 100% వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా బిలో 10 ర్యాంక్స్ లోపలే ఉన్నారు 2019లోను 2020లోను. సో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్, వాళ్ళ గురించి మనకు కాసేపు పక్కన పెడదాం, వాళ్ళతో మనకు పెద్ద పనేం లేదు. ఓకే, నౌ కమింగ్ టు బిలో 500 ర్యాంక్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, బిలో 500 ర్యాంక్ రావాలంటే 99.99941 ఇక్కడ 99944 వచ్చింది. సో మనకి ఇక్కడ కూడా పర్సంటేజ్ కొద్దిగా తగ్గింది 2020లో, ఈసారి కూడా అంతే ఉంటుంది. దీనికి అప్రాక్సిమేట్గా తీసుకోవడం 0.09 తీసుకోండి పోనీ, అంటే ఇక్కడ 99.9941 వస్తే 995 తీసుకోండి పోనీ, అంత కూడా ఛాన్స్ ఉండదు. ఈసారి తగ్గుతుంది తప్పితే పెరిగే ఛాన్స్ ఉండదు. ఇఫ్ సో అనుకుందాం మెరిట్ స్టూడెంట్స్ పెరిగారు, లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ వర్క్ చేశారనుకుంటే సేమ్ పర్సంటేజ్ రావచ్చు లేదా కొద్దిగా పెరగచ్చు ఈ కేటగిరీ వరకు బిలో 500 వరకు. బట్ వేరాస్ బిలో 1000 చూడండి, బిలో 1000 చూసినట్లయితే ఇక్కడ 99.9266 99.9195 ఇక్కడ కూడా ఖచ్చితంగా పర్సంటైల్ అనేది 2019తో కంపేర్ చేస్తే 2020లో తగ్గింది. ఎందుకు తగ్గిందంటే సీట్స్ కూడా పెరుగుతున్నాయి, అది మీరు గమనించాల్సిన పాయింట్. సైకలాజికల్గా సిస్టమేటిక్గా మీరు గమనించండి. నెక్స్ట్ 5000 ర్యాంక్ చూద్దాం. ఇక్కడ 99.5847 వస్తే 99.5649. సో ఈసారి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 99.56
ఈ పర్సంటేజ్ చూసుకుంటే లేదా ఎక్కువ వచ్చింది కాబట్టి 99.58% ఈ ఫోర్ డిజిట్స్ చూసుకుందాం. 5847 వచ్చింది స్టూడెంట్స్. డెఫినెట్గా బిలో 5000 లోపల ఉంటాడు. మీకు కావాల్సిన ఎన్ఐటీలో మీరు కోరుకున్న బ్రాంచి 1 or 2 ఈసీ అనుకుంటే కొద్దిగా ట్రిపుల్ ఈ మెకానికల్ ఇట్లా కొంత ఛాన్స్ అయితే ఏదో మీరు కోరుకున్న బ్రాంచ్ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్ యు డిసైడ్, మీరు చూస్ చేసుకున్న కాలేజ్ రాకపోవచ్చు కానీ మీరు చూస్ చేసుకున్నటువంటి బ్రాంచ్ అయితే ఏదో ఒక ఎన్ఐటీలో వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ డెఫినెట్గా ఉంటుంది. 99.5658 వచ్చిన స్టూడెంట్స్, ఇది యావరేజ్ పెట్టుకుంది. ఎక్కువ వచ్చిందే తీసుకోండి, తక్కువ వస్తే ఇంకా హ్యాపీ కదా మనకి. ఓకే, 10,000 బిలో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ పరిస్థితి ఏంటంటే 99.1080, 99.141. చూడండి ఎంత డ్రాస్టిక్గా తగ్గిందంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఈ గ్యాప్లో. సో బిలో 10,000 ర్యాంక్ రావాలంటే ఇక్కడ కూడా 99.10 అట్లా. నెక్స్ట్ 15,000 చూద్దాం, 98.6. ఈ గ్యాప్ చూడండి ఎంత గ్యాప్ ఉందో చూడండి ఇక్కడ. సో 10,000కి 15,000కి మధ్యలో ఉన్న స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. గ్యాప్ ఎక్కువ ఉంది, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. అంటే 5,000 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు కానీ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో స్టూడెంట్స్ 98% వచ్చినా మీరు కంగారు పడాల్సిన పని లేదు. మీకు ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ అయితే వస్తుంది. సో 15K సంగతి ఇది, 99.659 to 98.694. సో 15,000 లోపల రావాలంటే మీకు 98.69 తీసుకుందాం, డెఫినెట్గా మీరు 15,000 లోపల ర్యాంక్ ఉంటుంది. సో 20,000 లోపల కనుక మీరు చూసుకున్నట్లయితే 90.28, 90.24, అంటే మీకు అరౌండ్ 98.3% కనుక అనుకుంటే, 3 కూడా ఉండదు, 98.2 కానీ ఒక పర్సెంటేజ్ ఎక్కువ చెప్తాను, 0.1% ఎక్కువ చెప్తాను, 98.3% ఏ స్టూడెంట్కి అయితే వచ్చిందో ఈ 2021 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వచ్చిందో డెఫినెట్గా వాళ్ళ ర్యాంక్ అయితే 20,000 బిలో ఉంటుంది. మీకు ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచి డెఫినెట్గా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. సో ఇది కట్ ఆఫ్, ఇది ర్యాంక్ వచ్చే సిస్టమ్. ఇది కరెక్ట్గా యాజ్ ఈజ్గా ఉంటుందా, ఏమన్నా మారే ఛాన్స్ ఏమన్నా ఉంటుందంటే, జనరల్గా 2019 చూసారు, మీరు 2020 చూసారు, రేపు 2021 రాసినా కూడా అలాగే ఉంటుంది. పర్సంటైల్ ఆన్ యావరేజ్ ఎప్పుడు కూడా మారవి, దగ్గర దగ్గరగా 0.0123 అట్లా ఏమైనా తేడా ఉంటుందేమో తప్ప పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. సో ఈ పర్సంటైల్ వచ్చిన స్టూడెంట్స్ అయితే హ్యాపీగా మీకు ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వస్తుంది అనుకోండి. బట్ ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మీరు ఇంకా ఎక్కువ స్కోర్ చేయడానికే ట్రై చేయండి. 98% రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఏంటి అనేది వీడియోస్ చాలా చేశాను నేను. ఆ వీడియోస్లో చూస్తే ఫిబ్రవరిలో ఎన్ని మార్క్స్కి 98% వచ్చింది, ఆ వీడియోస్ అన్ని చెప్పాను నేను, అదొకసారి ఆ వీడియోస్ కూడా చూడండి మీరు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, బాగా ఎగ్జామ్స్ రాయండి, ఇంతకన్నా మంచి పర్సంటేజ్ తెచ్చుకోండి. వీలైతే బిలో 5,000 బిలో 1,000 ఉండడానికి ట్రై చేయండి. సో మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ, రైట్, థ్యాంక్ యూ స్టూడెంట్స్.